తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తిరుపతిలో ఓ రెండు అంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేరళ రాష్ట్రానికి చెందిన వినాయకం శాంతి దంపతులు తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని మారుతి నగర్లో కాపురం ఉంటున్నారు. వీరు తిరుపతి రియా హాస్పిటల్ ప్రాంగణంలో టిఫిన్ సెంటర్లో నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వారు కాపురం ఉంటున్న రెండంతస్తుల భవనం సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆకస్మికంగా కుప్పకూలింది. అదే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే భవనం వెనుక వైపు పార్కింగ్ చేసి వచ్చిన రెండు కార్లపై భవనం గోడలు పడడంతో కార్లు ధ్వంసమయ్యాయి. ఆకస్మికంగా భవనం కూలిపోవడంతో వినాయక శాంతి దంపతులు నిరాశ్రయులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవనం కూలిపోవడంతో అందులోని వస్తువులు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం అధికారులు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఇంకా ఎంత మరుపుడు ఏది ఏది చేస్తున్నాను.